పశువైద్యం సవాళ్లతో కూడుకున్న వృత్తి అనారోగ్యంతో వైద్యశాలకు వచ్చే మూగజీవాలు బాధ భావాలు వ్యక్తం చేయలేవు యజమానులు కూడా జంతువుల పట్ల పూర్తి అవగాహన లేకపోవడంతో పశువైద్యులకు వ్యాధి లక్షణాలను పూర్తిగా వివరించలేరు అయినప్పటికీ జంతువు లక్షణాలను గుర్తించి తదనుగుణంగా చికిత్స చేసి వాటికి స్వస్థత చేకూర్చడంలో వీరి పాత్ర అనిర్వచనీయం దీనికి తోడు జంతువులను కాపాడడంతో పాటు అంతర్లీనంగా రైతుల ఆర్థికాభివృద్ధిలోనూ పశువైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ నాలుగో శనివారాన్ని ప్రపంచ పశువైద్య దినోత్సవంగా గుర్తించింది ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాడి పంట ఈ రెండు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టాలు లాంటివి పంటలో సరైన దిగుబడి రాకున్నా పాడి తోడైతే ఆర్థికంగా ఒడ్డెక్కవచ్చని దీని సారాంశం అయితే ఇటీవలి కాలంలో అంతు చిక్కని వ్యాధులు విజృంభిస్తూ పాడిని కొడిగట్టిస్తున్నాయి దీనికి తోడు మహమ్మారి రోగాలతో జీవాలు మృతి చెందుతున్నాయి ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోని పశువైద్యులు వాటిని నిరోధించి పశువులకు స్వస్థత చేకూర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఫలితంగా రైతు తీవ్రంగా నష్టపోకుండా నిలదొక్కుకోగలుగుతున్నాడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై మూడులో వంద దేశాల ప్రతినిధులు సభ్యులుగా వరల్డ్ వెటర్నరీ అసోసియేషన్ ఏర్పడింది పశువైద్య నిపుణులు అందించిన సేవలను సింహాలోకనం చేసుకుంటూ సమాజ సేవలో పునరంకితం అయ్యేందుకు గాను ఏటా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పశువైద్య దినోత్సవం నిర్వహిస్తున్నారు వరల్డ్ వెట్ వెటనరీ ప్రొఫెషన్ లైవ్లీహుడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ థీమ్ ఈసారి ఏ థీమ్ అయితే ఉందో అది ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఇంపార్టెంట్ డెవలపింగ్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులు ఉంటారు లేకపోతే వ్యవసాయ కూలీలు ఉంటారు వీళ్ళందరూ కూడా తర్వాత వ్యవసాయం కూడా డెవలప్డ్ కంట్రీలో లాగా కమర్షియల్ అగ్రికల్చర్ కాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ బేసిస్ మీద ఉంటుంది ఎక్కడైతే సస్టైనబుల్ అగ్రికల్చర్ బేసిస్ ఉందో తర్వాత వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉంటుందో భూ కమతాలు చాలా చిన్నగా ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా పశువులు పశువుల ఉత్పత్తి రైతులకి రైతు కూలీలకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఆధారిత దేశమైన భారత్ లో అరవై నాలుగు శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అయితే ప్రకృతి ప్రతికూలతలు చీడపీడల కారణంగా వృద్ధి రేటు తక్కువగా ఉంటోంది కాని పాడి జీవాలు చేపలు కోల్లు పెంపకం వంటి అనుబంధ రంగాల పరిస్థితి మెరుగ్గా ఉంది పాడి పాల ఉత్పత్తులే కాకుండా తోలు తోలు ఉత్పత్తులు పౌల్ట్రీ పరిశ్రమ మత్స్య సంపద రంగురంగుల చేపల పెంపకం విదేశీ జాతుల కుక్కల పెంపకం యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ ఇచ్చిన నినాదం పాడి పంట సమీకృత వ్యవసాయంపై పరిశోధన సంస్థలు విశ్వవిద్యాలయాలు శాస్త్రవేత్తలు రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని పశువైద్య నిపుణులు సూచించారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇప్పుడు మన దేశ ఐసిఆర్ కూడా ఎత్తుకున్న నినాదం రూరల్ అంటే గ్రామీణ రైతులు లేదా గ్రామీణ జీ పశు పోషకులకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటంలో ఈ కార్యక్రమం ఎంతో రోల్ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది నిస్సందేహం ఇప్పుడు మనం దీని ఫలితాలని తర్వాత తర్వాత రాను రాను వచ్చే రోజుల్లో చూడొచ్చు అలాగే మన దేశంలో ఇంత విలువైన పాడి సంపద ఉన్నప్పటికీ కూడా మనం అగ్రదేశాల సరసన నిలబడలేకపోవటానికి కారణము కన్సంషన్ అంటే పర్ క్యాపిటా తలసరి పాల వినియోగం తక్కువ మిగతా దేశాలతో పోలిస్తే కానీ ఇప్పుడు క్రమేపీ పాలు పాలలో ఉన్న పోషకాల గురించి తెలుసుకోవటం వల్ల మనం క్రమేపీ పెరుగుతున్నాం తెలుగు రాష్ట్రాల్లోని వర్షాధార ప్రాంతాల్లో సేద్యానికి అనుబంధంగా పాడి పశువుల పోషణ మత్స్య సంపద పెరటికోళ్ల పెంపకం చిన్న సన్నకారు రైతులకు అత్యంత అనుకూలం మూగజీవాలకు సేవలందించడంతో పాటు రైతు ఆర్థిక స్థితి పురోగాభివృద్ధి చెందేందుకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని పశువైద్యులు చెబుతున్నారు జీవనోపాధిలో భాగంగా ఈ పశుసంపద ఏ విధంగా మనం మెరుగుపరుచుకోవాలనే విధంగా ఈరోజు ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చింది దాని తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు కూడా రైతుకు పాడి సంపద ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశం మీద కూడా మరొకసారి దృష్టి భరించినట్లయితే ఖచ్చితంగా పశువైద్యుల సేవలు రైతులకు అందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిష్టాత్మక తీసుకున్న గొర్రెల పంపిణీ పథకం కావచ్చు త్వరలో చేపట్టబోయే బర్రెల పంపిణీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుబంధ రంగాలతో పాటు ఇప్పుడు ప్రాధాన్య రంగాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి దేశంలో జనాభా శరవేగంగా పెరుగుతుండడం దానికి తగ్గట్లుగా పెరగాల్సిన పశుసంపద మాత్రం క్రమంగా తగ్గిపోతోంది ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో యువత ప్రవేశించి పరిస్థితిని మార్చాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు